చాలా తెలివైన వాడివని నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను. మొదటి రోజే ఇంత పెద్ద నష్టం వచ్చే పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్లే కోట్ల రూపాయలు పోగొట్టుకొని అప్పుల పాలయ్యావని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇంతకుముందు నువ్వు చేసిన వ్యాపారాలన్నీ నష్టపోయినట్టే మా కృష్ణమ్మ ఆస్తుల్ని వ్యాపారాల్ని కూడా నష్టపోయేలా చేద్దామనుకుంటున్నావా? నీకు తెలియనప్పుడు మా నాన్నను ఒక మాట అడగొచ్చు కదా బావగారు, కనీసం నన్ను అడిగినా నేనైనా చెప్పుండేవాణ్ణి. నేనేం సొంత నిర్ణయాలు తీసుకోలేదండి. నేను వద్దని ఎంత చెప్పినా వినకుండా ఆ మేనేజర్ నా మాట వినలేదు. లాభం వచ్చే డీల్ని వదులుకుంటే మీరు కోప్పడతారని చెప్పాడు. ఆ డీల్ గురించి మీతో చెప్దామనే వచ్చాను. మీరు ఫోన్లో ఏదో సీరియస్ మ్యాటర్ గురించి మాట్లాడుతూ నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు అలాంటి డీల్స్ వదులుకోరని మేనేజర్ గట్టిగా ఫోర్స్ చేయడంతో నేను కొనాల్సి వచ్చింది. అంటే మీకు పెద్దగా పరిచయం లేని ఆ మేనేజర్ మాటకిచ్చిన వాల్యూ మా నాన్నగారికి ఇవ్వలేదన్నమాట మీరు. నిన్ను పట్టించుకోకుండా సీరియస్గానో బిజీగానో వెళ్ళిపోయానే అనుకో, ఓ గంటో అరగంటో ఆగి నాకు ఫోన్ చేసి అడుగుంటే సరిపోయేది కదా. అలుడు ఏమండి, మీరేం కావాలని చేసిన పని కాదు కదండి, మీరు బాధపడకండి. ఒక్కోసారి మనం అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అవుతూ ఉంటుంది. మీరు స్వంతంగా కంపెనీ పెట్టి ఎవరూ ఊహించలేనంత పెద్ద స్థాయికి తీసుకొచ్చారు. అంత గొప్ప సమర్థత, తెలివితేటలు మీకున్నాయని నాకు తెలుసు. అది గతం కృష్ణ, ఇప్పుడు మాత్రం నా కారణంగానే ఇంత పెద్ద నష్టం జరిగింది. జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత నాదే. సారీ కృష్ణ. సారీలు చెబితే జరిగిన నష్టం లాభంగా మారిపోతుందా? ఈ ఆస్తి అంతటికి కృష్ణమ్మ వారసురాలు కాబట్టి ఎవరి వల్ల నష్టం వచ్చినా లాభం వచ్చినా అది కృష్ణమ్మకే చెందుతుంది. నువ్వు కృష్ణమ్మ మొగుడివై ఉండి ఇంత అజాగ్రత్తగా ఉండడం ఏంటి? మంచి చెడ్డ ఆలోచించాల్సిన పని లేదా? నువ్విలాగే మాట్లాడింది చాలు, ఇంకా ఆపండి. మనోగారి గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? మీరు మా ఆయన గారి కన్నా పెద్దవాళ్ళే ఉండొచ్చు, కానీ మా ఆయన గారికి ఉన్న తెలివిని ప్రశ్నించే అర్హత మీకే కాదు, ఎవరికీ లేదు. ఎంత తెలివైన వాళ్ళైనా తొందరపాటులో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. మళ్ళీ అలాంటివి జరగకుండా చూసుకోవటం ఎలాగో ఆయనకి బాగా తెలుసు. అది కాదమ్మా, నేను అన్నది చూడండి బాబాయ్ గారు, నష్టమైనా కష్టమైనా ఇంకెలాంటి సమస్య అయినా ఇది మాకు సంబంధించిన విషయం, మా ఇంటికి మా కుటుంబానికి సంబంధించిన విషయం. మీరు మా వ్యవహారాల్లో తలదూర్చడం, లేని పెద్దరికాన్ని నెత్తిన వేసుకొని మాట్లాడటం మంచిది కాదు. ఎవరు పడితే వాళ్ళు అనటానికి మందలించటానికి ఆయన వర్కర్ కాదు. నాకు భర్త, ఈ ఇంటికి అల్లుడు,
సంపాదించిన